వీక్షకులందరికీ నమస్కారం ఈ ప్లవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతు ఉన్నాయో ఈ నిట్టల వారి ప్లవనామ సంవత్సర భవిష్యవాణి అనేటువంటి పుస్తకం ఆధారంగా మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా మేషరాశి వారికి ఈ ప్లవనామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి గురుడు ఈ సంవత్సరం మొత్తం కూడా పదకొండవ స్థానం మందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు అలాగే శనైశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం కూడా దశమ స్థానంలో అంటే పదవ ఇంట రజతమూర్తిగా సంచారం చేయనున్నారు రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం రెండు ఎనిమిది స్థానాల్లో లోహమూర్తులుగా సంచారం చేస్తూ ఉన్నారు ఇటువంటి దీర్ఘ సంచార గ్రహాల యొక్క స్థితిని బట్టి చూసుకుంటే గురుగ్రహం ఈ రాశి వారికి చాలా బాగా అనుకూలిస్తూ ఉన్నది అలాగే రాహుగ్రహం యొక్క అనుకూలత చాలా స్పష్టంగా ఉన్నది ఈ శనేశ్వరుడు మిశ్రమమైనటువంటి ఫలితాలని మేషరాశి వారికి ప్రసాదిస్తూ ఉన్నారు ఈ ఫలితాలను గనక క్లుప్తంగా చూసినట్టయితే గురుని యొక్క లాభస్థాన సంచారం వల్ల మేషరాశి వారికి చాలా యోగ్యమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం కనబడుతూ ఉన్నాయి యశోవృద్ధి బలం తేజ సర్వత్ర విజయ సుఖం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగం నందు ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది వ్యాపార లాభం కలుగుతుంది సంతానం వృద్ధి చెందుతుంది శత్రునాశం కలుగుతుంది వివాహాది శుభ కార్యక్రమాలు చేస్తారు వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాల యొక్క సందర్శనం చేస్తారు ఆనంద భరితమైనటువంటి కాలాన్ని మేషరాశి వారు గడపడానికి ఈ సంవత్సరం చాలా యోగ్యంగా కనబడుతూ ఉన్నది అలాగే శనేశ్వరుడు రాహుకేతువుల యొక్క సంచారం ఆ ప్రభావం వల్ల సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం అనేటువంటి శాస్త్ర వచనం ప్రకారం శుభ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి ఆరోగ్యం బాగుగా ఉంటుంది ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది విందు వినోదాల్లో ఈ రాశి వారు పాల్గొంటారు కొండ ప్రాంత సంచారం చేయడానికి అవకాశం ఉంది అలాగే దశమ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుని యొక్క స్థితి వల్ల వ్యాకులం శోక సంతాప పాపముద్యోగ ఉద్యోగ విఘ్నకం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత ఉద్యోగంలో ఊహించినటువంటి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే స్థాన చలనము ఉద్యోగ మార్పు ఉద్యోగంలోనే ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడము లేదా ఒక రంగంలో ఉండేటువంటి వారు వేరే రంగంలోకి ఉద్యోగ మార్పు చేయడం ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ ఉగాది దగ్గర నుండి సంవత్సరం చివరి వరకు ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ మేషరాశి వారికి చాలా అనుకూలంగానే కనబడుతూ ఉన్నాయి నూతన గృహ వాహన సౌఖ్యం కనబడుతూ ఉన్నది అలాగే కాలం చాలా బాగుంది ఉద్యోగ రీత్యా వ్యాపారాల రీత్యా ఆర్థిక పరంగా వచ్చేటువంటి సమస్యలన్నింటినీ కూడా చాలా చాకచక్యంగా గొప్ప పట్టుదలతోటి ఈ రాశి వారు అధిగమిస్తారు అంతేకాకుండా విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు చాలా యోగిస్తూ ఉన్నాయి కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు బాగున్నాయి వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి అలాగే జ దంపతుల మధ్యలో ఎవరైతే జీవిత భాగస్వామికి మీకు మధ్యలో ఉన్నటువంటి విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలు సమసిపోయి సంసార జీవితం అంతా కూడా చాలా బాగుండేటట్టుగానే ఈ సంవత్సరం కనబడుతూ ఉన్నది గత సంవత్సరంతో పోల్చుకుంటే మేషరాశి వారు ఈ సంవత్సరం చాలా వృద్ధిని పొందుతారు దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు ఈ రాశి వారు మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలని ఈ సంవత్సరం పొందాలి అంటే మన్యు సూక్త పారాయణ చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అలాగే శనివారం నాడు ప్రదోష సమయంలో శివాలయంలో నూనెతో దీపారాధన చేస్తూ ఉండడము అలాగే దత్త దర్శనము ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయాలను సందర్శిస్తూ ఉండడం వల్ల కూడా ఈ మేషరాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు